ఇప్పుడే నెహ్రూ గారు చెప్పారు, అదే విధంగా నేను ఆ ప్రయాణంలో నవీన్ గారు చెప్పారు నాకు. ఆనాడు కొన్ని కారణాల వల్ల మేము పార్టీ మారినా కొండే దొర గారు మట్టుకు తెలుగుదేశం పార్టీలోనే ఉండిపోయారన్న అది ఆయన గొప్పతనం. ఈరోజు వాస్తవం చూస్తే చాలా చిన్న వయసు, అలాంటి కోవిడ్ వల్ల చాలా ఇబ్బంది పడి దాని తర్వాత గుట్టుపోటు వచ్చి మరణిస్తే నిజంగానే చాలా బాధకరం. ఆనాడు ఆయన చనిపోయినప్పుడు చాలా బాధపడ్డా నేను. నేను ఇలాంటి పరిస్థితుల్లో ఒక మంచి నాయకుడిని మనం కోల్పోయామని ఆ రోజు నిజంగానే చాలా బాధపడ్డా. కానీ గురునాథ్ యువ కార్యకర్తల్ని పిలిపిస్తున్న కొండదొర లాంటి నాయకుడిని మన ఆదర్శంగా తీసుకుని మన వార్డుని, మన గ్రామాన్ని, మన మండలాన్ని, మన నియోజకవర్గాన్ని ఒక తెలుగుదేశం కంచుకోటలాగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. కొండదొర గారికి తెలుగుదేశం పార్టీలో అనేక పదవులు అనుభవించారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అనేక పదవుల్లో బాధ్యతలు ఆయన స్వీకరించారు. అంతేకాకుండా మన అధికారంలోకి వచ్చినప్పుడు కూడా 2 సార్లు బోర్డుల కోట ఆయన డైరెక్టర్ గా నియమిస్తాం జరిగింది. ఒక పక్కన కొంతమేరకు న్యాయం చేసినా వాస్తవంగా ఈ కార్పొరేషన్ చైర్మన్ గా ఆయన నియమించినా కూడా అది ఆయనకి తక్కువ స్థానం అని ఈ సభాముఖంగా ఇక్కడున్న నాయకులందరూ కూడా ఈరోజు గ్రామస్తులు కలిసికట్టుగా ముందలకు వచ్చి కొండేదొర గారు మన మధ్య లేకపోయినా ఆయన కష్టపడిన విధానం చూసి, గ్రామాన్ని అభివృద్ది చేసిన విధానం చూసి దాన్ని నివాళి ఈరోజు అర్పించడం జరిగింది. భూమిపైన ఎవరం శాశ్వతం కాదు, కానీ మా సమాజానికి చేసిన సేవ అది శాశ్వతం. ఈరోజు దానికి నిదర్శనంగా నిలబడింది కొండేదొర గారిని ఈ సభాముఖం అందరికీ తెలుస్తున్నా. చెప్పన్న, ఇక్కడున్న కార్యకర్తలందరూ నేను పిలిపిస్తున్నా. 2014 నుంచి 2019 వరకు 6 నెలలు మనందరం కష్టపడ్డాం. 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మనందరం కలిసి గెలిపించుకున్నాం. ఆయన కూడా 6 నెలలు ప్రజలకు సేవ చేయాలి, మన యువకులకి పరిశ్రమలు తీసుకురావాలి అని 6 నెలలు ఆయన కష్టపడ్డారు. ఆ కష్టంలో కార్యకర్తలు, ద్వితీయ స్థాయి నాయకులు ఆయనకి మనం దూరం అయ్యాం. ఈరోజు కూడా ఆ విషయం పైన చాలా బాధపడతాం. రాష్ట్రాన్ని అభివృద్ది చేయాలని 6 నెలలు నేను కష్టపడ్డాను. సొంత కుటుంబ సభ్యులుగా ఉన్న కార్యకర్తలు నాకు దూరమయ్యారని ఒక బాధ ఆవేదన ఆయన ఈరోజు కూడా వ్యక్తం చేస్తాం జరిగింది. మనం చూస్తున్నాం రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తుంది ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలన్నా నాయకులన్నా అడుగడుగున ఇబ్బంది పెడుతుంది ఈ ప్రభుత్వం. వైకాపా నాయకులు కూడా ఆలోచించాలా. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చిట్కేసుంటే మీరు మీ ఇంటి బయట అడుగు పెట్టే పరిస్థితి ఉండేదని ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చిట్కేసుంటే మీ నాయకుడు అసలు ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టే పరిస్థితి ఉండేదని ఒక్కసారి ఆలోచించమంటున్నా ఈ వైకాపా నాయకులు. మా ఓర్పుని సహనాన్ని పరీక్షించదండి.
చంద్రబాబు నాయుడు గారికి పెద్ద మనసు ఉండొచ్చేమో గాని నేను మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరిని ఇబ్బంది పెడతారు వాళ్ళకి శుద్ధలు చూపించే ఇబ్బందులు ఎందుకంటే అన్న క్యాంటీన్ మూసేశాడు కోట్ల ఆంధ్ర కళ ప్రజా అమరావతి లేని పరిస్థితి చేశాడు ఈ జగన్ రెడ్డి పాపం పోలీస్ సోదరులు చూస్తే నాకు నిజంగా చెప్పాలా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇక్కడున్న పైన కానివ్వండి లేదా ఈ జిల్లాకి చెందిన మంత్రిపైన ఒక ట్వీట్ కానీ పోస్ట్ పెడితే వాళ్ళు పరిగెత్తిస్తున్నారు వాళ్ళ ఇంటికి వస్తారు తలుపులు కొడతారు అరే రాజ్యాంగం మాకు సేవించింది కదా అంటే అదే అంబేద్కర్ గారి రాజ్యాంగం ఇది రాజారెడ్డి రాజ్యాంగం అయ్యా నేను చెప్పి చెప్తున్నాను మనం పెట్టే ట్వీట్లకి ఫేస్బుక్ పోస్టులకి పుచ్చబోస్తుంది ప్రభుత్వం ఇంకా పసుపు సైన్యం బయటికి వచ్చి కవాతు చేస్తే ఏమవుతుందో ఒక్కసారి ఇక్కడున్న నాయకులందరూ కార్యకర్తలందరూ ఆలోచించారు అయ్యా 24వ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు అనివార్యం దాంట్లో నా పైన ఒక పవిత్రమైన బాధ్యత ఉంది అది తెలుగుదేశం పార్టీకి నిలబడిన కార్యకర్తల నాయకుల్ని జాగ్రత్తగా చూసుకుంటాం రాబోయే రోజుల్లో ఆ పవిత్రమైన బాధ్యతని అందరూ ఆశ్చర్యపడే విధంగా నిర్వహిస్తానని ఇక్కడున్న కార్యకర్తలకి నాయకులందరికీ నేను హామీ ఇస్తూ నిజంగానే ఈరోజు చాలా గర్వపడుతున్నాం ఏ తెలుగుదేశం పార్టీలో కొండేదొర లాంటి గొప్ప నాయకులు ఎంతో మంది ఉన్నారు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఈరోజు మనం చూస్తే శాసనసభలో కానివ్వండి శాసనమండలిలో కాని పార్లమెంట్ లో కానివ్వండి బాగా చదివిన వాళ్ళు సమాజానికి సేవ చేసిన వాళ్ళే ఈరోజు అక్కడ ఉండటం కూడా మన అదృష్టం ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలా ఏ ఆశయాలతో అయితే అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీని స్థాపించారు అదే ఆశయాలతో మనందరం ముందరికెళ్లాలా ఈరోజు ఇతర దేశాలకి ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చామని చెప్తున్నా నిజంగానే సిగ్గు చేయటం ఎందుకంటే ఫ్లైట్ లో ఒకసారి నేను ఢిల్లీకి వెళ్తుంటే పక్కన ఒక వ్యక్తికి వచ్చి నన్ను అడిగాను మీరు ఏ రాష్ట్రం నుంచి అని అయ్యా నేను ఆంధ్ర రాష్ట్రం నుంచి అని చెప్పా ఓహో తుక్లక్ ముఖ్యమంత్రి రాష్ట్రమా అని చెప్పాను ఎక్కడ ఉండేవాళ్ళం మనం ఈరోజు ఏ స్థాయికి దిగజారిపోయి ఒక్కసారి ఆలోచించాం ఇక్కడ ఉన్న యువకులు ఆలోచించారా గత 2 సంవత్సరాలుగా ఒక్క పరిశ్రమ వచ్చిందా మన జిల్లాకు ఒక్క పరిశ్రమ వచ్చిందా మన రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ వచ్చిందా ఇప్పుడు ఒక జాదూ క్యాలెండర్ తీసుకొచ్చాడండి గ్రూప్ లో 36 పోస్టులు పోలీస్ రిక్రూట్మెంట్ 450 పోస్టులు గుర్రాలందరినీ పిలిపిస్తున్నా ప్రపంచ వ్యాప్తంగా నిరుద్యోగ యువతి యువకులు ఒక ఆలోచనకు వస్తే ప్రధానమంత్రులు రాష్ట్రపతిని మారిపోయారు అలాంటి పరిస్థితి మళ్లీ ఆంధ్ర రాష్ట్రంలో రాబోతుంది కలిసికట్టుగా ఈ ప్రభుత్వం పైన పోరాడి ఆనాడు ఈ జాదురెడ్డి ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీలన్నింటి మీద మనందరం పోరాడాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ కొండే దొర గారు మన గ్రామానికి చేసిన మంచి పనులు కానివ్వండి నియోజకవర్గంలో
మన నాయకులు మధ్య సమన్వయం చేసిన విషయం కానివ్వండి. అదేవిధంగా రెండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా కూడా ఆయన పనిచేస్తడం జరిగింది. కూడా ఆయన పేరు మరింత పైకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడున్న నాయకులు కార్యకర్తలు అందరిపై ఉందని తెలుపుకుంటూ తెలుగుదేశం పార్టీ కొండేదారి కుటుంబంతో అండగా నిలబడతని అందరి రకాలుగా వాళ్ళని ఆదుకుంటామని కూడా ఈ సభాముఖాలు ఆపిస్తూ నాకు అవకాశం ఇచ్చిన గ్రామస్తులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ ఎన్టీఆర్, జోహార్! చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జై హింద్!